దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మనందరి విమోచకుడును, మనకు కాపరి అయిన యెహోవా దేవుడు మనకు ప్రయోజనము కలుగునట్లుగా మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన సరి అయిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచనలను చెప్పునట్లుగా, మొదటిగా దేవుని దృష్టికి హేయమైనటువంటి నిర్జీవ క్రియలను, అంధకార క్రియలను విసర్జించి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగాను చేసుకొనుచు తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. రెండవదిగా సమస్త విధములైన జ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యమును మన హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయాలి. ఆయన ఆజ్ఞలకు సంపూర్ణముగా లోబడుచు దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మేము నడవవలసిన మార్గములో మీరు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.